హే గాయ్స్, అస్సలాం అలైకుం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే పర్వాలేదు, బాగానే ఉన్నాను. సో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు రెసిపీ అయితే, ఇక్కడ చాలా వర్షం పడుతుంది. సో వర్షంలో ఏదైనా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, వేడివేడిగా ఇంట్లో. సో నేనైతే స్పెషల్గా కర్రీ చేస్తున్నాను. సో వంకాయ రొయ్యల కర్రీ చాలా సింపుల్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు అయితే నేను మా అత్తగారింటికి వచ్చాను. సో కుకింగ్ మొత్తం ఇక్కడే అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను అన్నం రెడీ చేసుకుంటున్నాను. సో అన్నం వండుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసి బాగా హీట్ చేసుకుంటున్నాను. సో నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. సో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద. సో ఫ్రెష్గా లేకపోతే పర్వాలేదు, సో స్టాక్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి, పర్వాలేదు. నాకు వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. సో అత్తగారి ఇల్లు కదా, సో నేను ట్రైపాడ్ అవన్నీ ఏం తేలేదు, జస్ట్ చేత్తో షూట్ చేస్తున్నాను. సో అవి ఫ్రై చేశాక లాస్ట్లో 1/4 కేజీ వరకు టమాటాలు, పండు టమాటాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టేసి నూనె మొత్తం బయటికి తేలేంత వరకు ఇలాగా టమాటాలు బాగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి నేను రొయ్యలు ఫస్టే బాయిల్ చేసుకున్నానండి. పసుపు ఉప్పు వేసి కొంచెం బాయిల్ చేసుకున్నాను లైట్గా. మీరు పచ్చిగా అయినా యాడ్ చేసుకోవచ్చు టైం లేకపోతే. సో అవి యాడ్ చేసుకున్నాను. సో ఈ టమాటాలు, ఈ రొయ్యలు మొత్తం బాగా నూనెలోనే మగ్గిపోవాలి, బాగా కుక్ అయిపోవాలి. అప్పటి వరకు మేము బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది, అన్నం వండేశాను. సో ఒక పని అయిపోయింది, నెక్స్ట్ కర్రీ ఉంది. సో కర్రీకి అయితే ఇక్కడ నెక్స్ట్ మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. సో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. 3 యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. సో ఈ 3 మసాలాలు అనేవి కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసేస్తున్నాను నేను, కొబ్బరి అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు. యాడ్ చేసేసి చూడండి, నూనె పైకి తేలింది కదా. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అయితే 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. పసుపు పౌడర్ చిటికేడ వేసుకున్నాను, ఉప్పు మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను రొయ్యల్లో వేసాను కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను. మొత్తంని కలిపేసి బాగా నూనె పైకి తేలేంత వరకు ఈ కర్రీని మేము ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మొత్తానికైతే రొయ్యలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. రొయ్యలు కొంచెం టైప్ పడతాయి కాబట్టి ఫస్టే నేను కుక్ చేసుకొని పెట్టుకున్నాను కర్రీ. నెక్స్ట్ నూనె పైకి తేలింది కదా, చూడండి ఇలాగా. సో ఇప్పుడైతే మేము ఫైనల్గా, వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి కదండి, సో నేను ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వంకాయలు. 1/2 కేజీ వరకు వంకాయలు సరిపోతాయి, ఎక్కువ యాడ్ చేయడం అవసరం లేదు. సో జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నాను. మీరు వంకాయలు ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో బీరకాయ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, దోసకాయ కానీ. సో రొయ్యల్లో ఏ కూరగాయలు యాడ్ చేసినా టేస్టీగానే ఉంటుందండి, కాంబినేషన్ సూపర్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక. ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మేము కుక్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, వంకాయలు లైట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు గ్రేవీ కదా మేము చేస్తుంది, సో గ్రేవీలా ఉండాలని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోండి, పర్వాలేదు. సో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని, సో ఇప్పుడు సాల్ట్ అనేది మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో నేనైతే జస్ట్ నార్మల్గా ఇంతే వేసాను. యాడ్ చేసేసి బాగా
ఎక్కువ కలపడం అవసరం లేదండి. వంకాయలు అనేది మొత్తం మ్యాష్ అయిపోతాయి. లైట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా 5 మినిట్స్ అయిపోయాయి కదా, ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూరలో వచ్చేసి చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకోవాలి. వంకాయలు అనేవి ఎక్కువగా మగ్గడం అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా మగ్గిపోతే చాలు, లేకపోతే తర్వాత టేస్ట్ బాగోదు, గుజ్జు అయిపోతాయి. సో జస్ట్ లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ. కొత్తిమీర యాడ్ చేసినాక జస్ట్ లైట్గా ఇలాగా గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. చూడండి మన కర్రీ అనేది ఇంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో, తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందంటారు. తప్పకుండా అయితే మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని చెప్పేసి కర్రీ. తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా మిగతా వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో 5 మినిట్స్ మళ్ళీ నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. సో మరీ గ్రేవీ కాకుండా, మరీ వాటర్ కాకుండా జస్ట్ నార్మల్ కర్రీ లాగా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, నూనె మొత్తం పైకి తేలింది కదా. సో ఇదేనండి పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మన వంకాయ రొయ్యల కర్రీ, మసాలాలు అయితే ఎక్కువ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ సింపుల్గా చేసేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి ఎలా ఉందని చెప్పేసి. తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.